నుంచి వస్తుంది. ఆ రోజు నుంచి నేను కూడా డిస్టర్బ్ అయ్యాను ఒక తల్లిగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక మహిళగా. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలుగా మగవాళ్లకన్నా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ల అభివృద్ధికి బ్రేక్ పడుతుంది. తల్లిదండ్రులు కూడా భయపడి బయటికి పంపించే పరిస్థితి తగ్గితే మళ్లీ ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యే రోజులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ గాని, ప్రభుత్వాలు గాని, పోలీస్ యంత్రాంగం గాని, సమాజం గాని ఆడవాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే మన బిడ్డకు కాదు కదా అని వెళ్లిపోతే అది రేపు మన బిడ్డకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక తప్పు చేస్తుందని కళ్ళ ముందు కనిపించినప్పుడు, లేదా తప్పు చేసిన వ్యక్తి ఇతను అన్నప్పుడు అతనికి ఉరిశిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధితుల కుటుంబానికి అండగా ఉండాలి. కానీ మీరు చూస్తే ప్రియాంక రెడ్డి విషయంలో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ అమ్మాయి ఎవరినైనా లేచిపోయిందేమో అని వెటకారంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎవరైతే ఇలాంటి బాధితులు ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్స్ వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితులు వస్తాయి. సో అలా కేర్లెస్ గా మాట్లాడే ఆఫీషియల్ ని సస్పెండ్ చేయాలి. అలాగే ఇలాంటి నేరస్తులకు ఎవరైనా పొలిటికల్ గా సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని కూడా కోరుకుంటూ, ఇలాంటి నేరస్తుల్ని చంపాలి అని ప్రజల నుంచి డిమాండ్ వచ్చేటప్పుడు వాళ్ళకి రక్షణగా హ్యూమన్ రైట్స్ రావడం అనేది బాధాకరం. ఎందుకంటే ఈరోజు 6 ఏళ్ల పిల్లల మీద, 9 ఏళ్ల పిల్లల మీద రేపులు జరుగుతున్నప్పుడు ఆ పిల్లల జీవితాలని తిరిగి ఇవ్వలేని హ్యూమన్ రైట్స్. ఈరోజు ప్రియాంక రెడ్డిని రేప్ చేసి తగలబెడితే ఆవిడ జీవితాన్ని తిరిగి ఇవ్వలేని హ్యూమన్ రైట్స్. తప్పు చేసిన నేరస్తులకి మాత్రం ఎలా సపోర్టివ్ గా ముందుకొస్తుందని నేను అడుగుతున్నాను. కాబట్టి నేరస్తులు ఎలాంటి వాడైనా, ఎంత పెద్దవాడైనా, ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎవరూ కూడా సపోర్ట్ చేయకూడదు. నడి రోడ్డులో మరి అతనికి ప్రజలు కోరుకున్న విధంగా శిక్ష విధించిన రోజే నేరస్తులకు ఒక భయం వస్తుంది, ఆడపిల్లలకి రక్షణ దొరుకుతుంది, ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రుల ముందు మగపిల్లల్ని, ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఆడపిల్లల్ని గౌరవించడమే కాకుండా ఆడపిల్లల్ని మరి రేప్ చేసేలాంటి అవలక్షణాలు ఉన్నప్పుడు తల్లికి కానీ ఇంట్లో సభ్యులకి అతని మెంటాలిటీ అర్థమవుతుంది. ఒక రగ్డ్ క్యారెక్టర్ గాని, ఒక రూడ్ క్యారెక్టర్ అయినప్పుడు వాళ్ళు బిడ్డని మార్చుకోవడానికి ప్రయత్నించాలి, కానీ మన బిడ్డే కదా అని దాన్ని పెంచి పోషిస్తే ఈరోజు ఒక కుటుంబం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే కాలేజీల్లో కూడా మరి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, ఆడపిల్లలు తమకు ఏదైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలనే దాని మీద అవగాహన కల్పించాలి. అలాగే ఆడపిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు మగవాడు చూసే చూపుకు కానీ మాటకు కానీ టచ్ కి అర్థం తెలియజేసి ఏ విధంగా సేఫ్ గా ఉండాలో మరి మనసు విప్పి ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ళకి నేర్పించాలని కూడా కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళు ఏదైనా మగవాళ్ళు ట్వీట్ చేసినప్పుడు కానీ లేదా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు మహిళల పట్ల, పిల్లల పట్ల గౌరవంతో పోలీసులు వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పాలి తప్ప గడ్డకారం చేయకూడదు అని కూడా తెలియజేసుకుంటూ, అలాగే న్యాయ వ్యవస్థలు ఇలాంటివి జరిగినప్పుడు తల్లిదండ్రులు పరువు ప్రతిష్ఠలని కోర్టుకు రాకపోయినా మరి కోర్టు ఆ కేసులు సుమోటోగా తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తూ మరి ఆడపిల్లలందరికీ కూడా ఒక భరోసాని కల్పించి నిందితులకి ఒక భయం కల్పించే విధంగా ముందుకు వెళ్లాలని వాళ్ళని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ.